మీరెవరో తెలియక అంటే మీ పాత వాళ్ళందరికీ నేను బాగా తెలుసా? ఏంటి సార్ అంత మాట అనేశారు? మీరంటే తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరుంటారు? వీళ్ళంటే బుర్రా బుద్ధి లేనివాళ్ళు. ఏం ధర్మ, నీ డ్యూటీలో లేనప్పుడు బిజినెస్ బాగా స్ట్రాంగ్ చేశావా? ఏది, దొంగ సారా గురించే కదా, దాని సంగతి నేను ఎప్పుడో వదిలేశాను సార్. గ్యాంగ్ చాలా మంది ఉన్నారే, రాజకీయ నాయకులతో పరిచయం ఎక్కువై వాళ్ళలాగే అయ్యాను సార్. పదవి పోయిన తర్వాత కూడా 10 మంది లేకుంటే పిచ్చి పెట్టినట్టు చూడండి. అదే మాదిరి నేను ఆ వృత్తి వదిలిపెట్టా కూడా ఈ గొడవలనే వెంట పెట్టుకునే ఉన్నా. మరి అయితే ఇన్స్పెక్టర్ శివరావుతో కూడా నీకు పెద్ద గొడవే కదూ ధర్మ. ఏ శివరావు సార్? నిన్న నీతో ఫోన్లో మాట్లాడిన వాణ్ణి అంతలోనే మర్చిపోయావా? అరే ఆయన గురించా? ఆయనతో నిజంగానే గొడవ సార్. ఏదో కానిస్టేబుల్గా ఉండేవాడు, తెలిసిన వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని ఇన్స్పెక్టర్ చేశాను. ఇంకా పై ప్రమోషన్ కావాలని ప్రాణాలు తోడేస్తున్నాడు. అయితే మీ ఇద్దరికి ప్రాణాలు తీయడంలోనే సంబంధమా సార్? ఆయన గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలనే కదా ఇక్కడికి వచ్చారు. తెలుసుకోవాలని ఇక్కడికి రాలేదు, అంతా తెలుసుకునే వచ్చాను. నాతో జరిగింది చెప్పలేదు, అరెస్ట్ చేస్తారు. మీరు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయినప్పుడే తెలుసు మీతో నాకు గొడవ వస్తుందని. సార్, నాలా మంచోడుగా మారిన వాళ్ళని గొడవ చేస్తున్నారు గనకే దేశంలో ఎవడూ మారడం లేదు. ఒకటి చెప్పనా, తప్పులు చేయడం ఎక్కువ అవడానికి కారణం మీ డిపార్ట్మెంటే. భలే తెలివిగా మాట్లాడుతున్నావే. నిజంగా నేను తెలివైన వాడినే సార్. మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారని తెలిసే ముందే జామీను బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకున్నా. తొందరపడ్డా, ముందు జేబులో పెట్టుకో. నేను నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు, త్వరలో అరెస్ట్ చేస్తానని చెప్పడానికి వచ్చాను.